India's largest digital media network Suman TV తో చేతులు కలపండి ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు మొదటి స్టాక్ వచ్చి స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్. చూడండి, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్, ఇది ఎన్ఎస్సి కోడ్ కూడా ఎస్టీసి ఇండియా అని ఉంటుంది. చూడండి, ఎస్టీసి ఇండియా. చూడండి, నేను ఎప్పుడు టూ టర్మ్స్ చెప్తాను. ఒకటి, కరెంట్ మార్కెట్ ప్రైస్ కొనమంటే కరెంట్ మార్కెట్ ప్రైసు, బయ్యబో అంటే బయ్యబో. చాలామంది ఇక్కడ ఒక చిన్న మిస్టేక్స్ చేస్తున్నారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ పైన బై చెప్తున్నాను అనుకోండి, ఆ స్టాక్ వచ్చి 90 రూపాయలు ట్రేడ్ అవుతుంది, లేకపోతే 95 రూపాయలు ట్రేడ్ అవుతుంది, 97 రూపాయలు కూడా ట్రేడ్ అవుతుంది. చాలామంది ఏమనుకుంటారు, ఈ 3 రూపాయలు ఎందుకు, ఈ 10 రూపాయలు 90 నుంచి ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ డబ్బులు కూడా మనం ఎందుకు మార్కెట్లో వదలాలి, ఎట్టా 100 బ్రేక్ అవుద్ది కదా అని చాలామంది అసంప్షన్ చేసుకుంటారు. దానివల్ల కొన్ని లాక్స్ అండ్ క్రోస్ కూడా పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఆ ట్రెండ్ అది బ్రేక్ అయితేనే పైకి వెళ్తుంది. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే 90 రూపాయలు కొనేస్తారు, గాబరాబడి ఇక స్టాక్ నేమ్ వచ్చేసింది కొనేయాలి అని కొనేస్తారు. కొన్న తర్వాత ఆ 100 రూపీస్ అనేది బ్రేకే అవ్వదంట. బ్రేక్ అవ్వకుండా ఆ స్టాక్ వచ్చి 50 రూపాయలకి 40 రూపాయలకి వచ్చిందనుకోండి, ఆడ అమ్మేస్తారు. అప్పుడు మీరు ఆలోచించండి, ఏం ఫాలో చేశారు మీరు రికమెండేషన్స్? బై అబో అంటే బై అబోనే చేయాలి. మీరెందుకు 90లో కొన్నారు? ఇప్పుడు 100 రూపీస్ దాటిన తర్వాత కొని స్టాప్ లాస్ ట్రిగర్ అయితే అది కరెక్ట్ అయిన బిజినెస్ అండి. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ బిజినెస్. బట్ మనం చేసేది ఏంటి, తప్పులు చేస్తున్నాం. ఆ 100 దాటలేదు, 90 రూపాయల్లో కొనేస్తున్నాము, 50 రూపాయలు అమ్మేస్తున్నాము, అన్నీ రాంగ్, ప్రతిదీ తప్పులు. కాబట్టి అలాంటి తప్పులు చేయకుండా బై అబో అంటే బై అబోనే చేయాలి, కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్లోనే కొనాలి. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే ఈ తప్పుల వల్ల మన క్యాపిటల్స్ లూజ్ అవుతున్నాం. అది చూడండి, చెప్పాను కదా ఎస్టీసీ ఇండియా, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్. ఈ స్టాక్ ఎన్ఎస్సి కోడ్ కూడా ఎస్టీసీ ఇండియా. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 105 రూపాయలు ఉంది, బై చేసుకోండి. చూడండి, 105 రూపాయలు ఉంది, బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 137.20. చూడండి, 137.20 ఫస్ట్ టార్గెట్. తర్వాత 167.60 రూపాయలు రెండో టార్గెట్. 215.90 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి చూడండి 78 రూపాయలు స్టాప్ లాస్, 78 రూపీస్ స్టాప్ లాస్. ఇది కూడా 2003 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది, 630 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనం గురుప్రసాద్ అకాడమీలో మనం జరిపే 19వ వర్క్షాప్ అక్టోబర్ 28-29 ఐటీసీ కోయినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో 2 డేస్ ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుకోబోతున్నాము. రియల్గా స్టాక్ మార్కెట్లో నేను ఒక ప్యాషన్గా రెగ్యులర్గా ఒక ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించాలి అనే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అంటే ఒక స్టాక్ని మీరే ఎగ్జాక్ట్గా బాటంలో ఎక్కడ కొనాలని ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసిన తర్వాత వెరీ షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ సంపాదించేస్తారు. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. అదేలాగా బాటమ్స్ ఎగ్జాక్ట్గా ఒక స్టాక్ బాటంలో ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత వెరీ షార్ట్ అంటే అదే చెప్తున్నాను కదా ఈ బాటమ్స్. తర్వాత వచ్చి ఫ్యూచర్స్ వచ్చి ఎగ్జాక్ట్గా బ్యాంక్ నిఫ్టీ
అంటే డైలీ ఒక ట్రేడ్ ఉంటుంది. అంత బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అది. ఒక ఒక చిన్న అంటే ఒక 2 lots ఒక ఇన్వెస్ట్మెంట్, ఒక 3.5 lakh వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు అది రెగ్యులర్గా రోల్ అవుతూ ఉంటుంది. ఇప్పటికీ ఒక 48 months, 49 months ఒక 3 lakhs ఇన్వెస్ట్మెంట్ వచ్చి 950,000 రూపాయలు గ్రో అయింది. అంటే 3 + 9.5 ఈవెన్ దో ఈ 9.5 ఒక 2 lakhs ఎక్స్పెన్సెస్ తీసేసినా కూడా నెట్గా 750,000 ప్రాఫిట్ అనేది క్లియర్గా. అంటే అంత బ్యూటిఫుల్ ప్రోడక్ట్. అంటే ఏ స్ట్రాటజీ కూడా అండి, ఇంతవరకు నేను లైఫ్లో ఎన్నో మేము చూస్తున్నాము. అంటే మేముగా స్వతహాగా కనిపెట్టి ఈ బ్యాంక్ నిఫ్టీ వితౌట్ ఇండికేటర్ అనేది ఇట్స్ అ వెరీ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. కాబట్టి అందుకే ఈరోజు ఇంత హ్యూజ్ సక్సెస్ మన దగ్గర. More than 250 students మన దగ్గర ట్రైన్ అయ్యి ఈరోజు వాళ్ళందరూ కూడా మన దగ్గర ఒకే వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు. అంటే ఒక కండిషన్ ఉంది వాళ్ళతో మేము లైఫ్ లాంగ్ ట్రావెల్ అవ్వాలని. ఆ కండిషన్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ నాకు ఆ వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు. ఒక బ్యూటిఫుల్ ఇది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే స్టాక్ మార్కెట్లో ఇది ఎంతో రిస్క్ అయిన బిజినెస్. బట్ ఈ రిస్క్ అయిన బిజినెస్లో చాలామంది లాక్స్ అండ్ క్రోస్ పోగొట్టుకొని ఈరోజు వచ్చి నా దగ్గర ట్రైనింగ్ తీసుకొని స్థిరపడ్డారు. కాబట్టి మనం ఇప్పుడు జరిపేది 19వ వర్క్షాప్. సీట్స్ 60% కంప్లీట్ అయిపోయింది. ఇంకా 40% ఉన్నాయి. రియల్గా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రమే దయచేసి కాంటాక్ట్ చేయండి. అది తర్వాత అక్కడికి డైరెక్ట్గా రాలేరు ఎవరైనా, ఎందుకంటే బుకింగ్ చేసుకొని ముందుగానే మీకు కొన్ని పనులన్నీ ఉన్నాయి, అవన్నీ పూర్తి చేసుకోవాలి. అది తర్వాత చూడండి, మరొక షార్ట్ టర్మ్ స్టాక్ చెప్తాను. ఫస్ట్ షార్ట్ టర్మ్ స్టాక్ ఇది 40 to 60 days చెప్పాను కదా, ఎస్టీసీ ఇండియా. ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి సవిత ఆయిల్ టెక్నాల్. చూడండి, సవిత ఆయిల్ టెక్నాల్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 326.10 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనకూడదు. ఇది కూడా వచ్చి 340 రూపాయలు పైనే ఈ స్టాక్ కొనాలి. చూడండి, 340 రూపాయలు పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 416.50 రూపాయలు మొదటి టార్గెట్, 494 రూపాయలు రెండో టార్గెట్, 614.50 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 265 రూపాయలు స్టాప్ లాస్. చూడండి, రెండు స్టాక్స్ చెప్పాను, ఈ రెండు స్టాక్స్ కూడా 40 to 60 days. అది తర్వాత మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 21 డేస్ స్టాక్స్. తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, అదేలాగా బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఎన్ని వండర్ఫుల్ ప్రోడక్ట్స్. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా మనం అప్డేట్స్ ఇస్తున్నాము, టెలిగ్రామ్ ఛానల్ ఇస్తున్నాము, మన వెబ్సైట్లో కూడా మనం ఇస్తున్నాము. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం, థ్యాంక్ యూ.